థింక్ దీప్తే అనుకుంటున్నా. అంటే తను చాలా ఎక్స్ట్రా చేస్తుంది కానీ ఈసారి కౌశల్కి కొద్దిగా టార్గెట్గా ఇస్తున్నట్టు పోటీగా ఉన్నట్టుంది. సో అందుకని ఐ థింక్ దీప్తే అనుకుంటున్నా. కావాలని ఆయన, ఎందుకంటే కౌశల్ అన్నకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారంటే అతను బాగుంటాడు అని చెప్తున్నారు కాబట్టి ఆమెకి ఈసే ఎక్కువ కదా. సో అందుకని టార్గెట్ చేస్తున్నట్టుంది. దీప్తి గేమ్ చెప్పాను ఓవర్ యాక్షన్ చాలా ఈసపోతుంది, ఆమె చాలా ఎక్కువ చేస్తుంటుంది సార్. లేదు 70% అయితే దీప్తి కన్ఫర్మ్. అంటే దీప్తి చేసే టాస్క్లు ఇంతకుముందు ఏవైతే ఉండేదో ఆ టాస్క్లకి ఈ టాస్క్లకి చాలా కన్నింగ్ ఎక్కువగా ఉంది ఇక్కడ. అండ్ రూమ్లోనే కంటెస్టెంట్ మధ్యలోనే తను ప్రాపర్గా బిహేవ్ చేయలేకపోతుంది. అక్కడ ఒక మాట అంటే గీతా మాధుర్తో ఒకలాగా ఉంటుంది, నందినితో ఒకలాగా ఉంటుంది, యాజ్ వెల్ అస్ మిగతా వాళ్ళతో ఒకలాగా ఉంటుంది. కౌశల్ ఎక్స్పెషల్ కౌశల్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఒకలాగా ఉంటుంది. అది చాలా కన్నింగ్, అట్లా ఉండొద్దు. 30% అయితే బాబు గోగినేని, బాబు గోగిని ఇట్ సెల్ఫ్ చెప్పాడు నేను ఇద్దరినే టార్గెట్ చేస్తున్నాను, అదొకటి కౌశల్ ఇంకొకటి గీతమాధురి అని. అందుకని చెప్పి కౌశల్ ఆర్మీ ఇస్ కౌశల్ ఆర్మీ. పక్క నేను కూడా కౌశల్ ఆర్మీ యూట్యూబ్ ఛానల్దే. కౌశల్ ఆర్మీకి ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి లాస్ట్ టైం వచ్చిన 11 crore ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్క కౌశల్ ఆర్మీ చేసిన ఓట్స్. అవి ఇప్పుడు కూడా ఏవైతే ఓట్స్ వస్తాయో కౌశల్ని గెలిపించడానికి అది అన్నీ కూడా క్రెడిట్ మొత్తం కూడా వాళ్ళకే వెళ్తుంది. ఆఫ్కోర్స్ కాంపిటీషన్ ఉన్నప్పుడు కాంపిటీషనే కదా, ఫస్ట్ ఎవరైతే కన్నింగ్ ఉంటారో వాళ్ళనే క్లోజ్ చేయాలనుకుంటారు. కాబట్టి దీప్తి గేమ్ హోమ్లీ గేమ్, అది ఇంట్లో పనికొస్తుంది అని ఇలాంటి ఫిగ్ షోల గేమ్లలో ఏం పనికొస్తుంది కాదు కదా. అది దీప్తి అయితే నాకు తెలిసి ఈర్షపోతు, ఒకరికి ఒకరికి కన్నింగ్ ఈర్ష, చాలా ఈర్ష, ఒకరు గెలిస్తే ఓర్వలేదు. అందుకే థర్డ్ ప్లేస్ని కూడా తను తీసేసుకోవాలనుకుంది. అందుకని చెప్పి ఒకరితో కాకుండా అతను కూడా లాగింది, కానీ రివర్స్ తనకే పడుతుంది పంచ్ అని చెప్పి ఈ సాటర్డే తెలుస్తుంది. దీప్తి ఏంటంటే ఇప్పుడు బాబు మాట్లాడుతుండు కాబట్టి అతన్ని ఏంటంటే బయట వాళ్ళు ఏంటంటే పెద్ద సార్లకి చూస్తారు కాబట్టి సో అతనికి నాలెడ్జ్ ఉందని చెప్పేసి చాలా మంది ఓట్లేసి ఉంటుంది. సో దానివల్ల ఆయన సేఫ్ అవుతారు అనిపిస్తుంది నాకు. అలా నేను చెప్పలేను, కాకపోతే వీళ్ళిద్దరికి ఎక్కడైనా కానీ లింక్ పడుతుంది కదా, ప్రతిసారి కనెక్ట్ అయిపోతారు ఎక్కడైనా. మొన్న ఈ ప్లేస్ దగ్గర కూడా ఇద్దరు సేమ్ ప్లేస్ చేసుకున్న ఇద్దరు నామినేషన్కి వచ్చారు కదా. సో దానివల్ల మేబీ కావచ్చు. తనకేమంటే కరెక్ట్ స్ట్రాటజీతో గేమ్ ఆడుతుంది. మొన్న అది గణేష్ ఎలిమినేషన్ అయినప్పుడే తెలిసిపోయింది, గణేష్ కున్న ఆమెకు సేమ్ సంఖ్యలతో ఎలిమినేషన్ ఉంటుంది కదా, అప్పుడే తెలిసింది ఆమె గేమ్ ఆడికి వచ్చింది. సో రిలేషన్స్ కూడా ఉన్నా లేకపోయినా పర్లేదు, గేమ్ అయితే కంపల్సరీ గెలవాలనుకుంటుంది. సో ఆమె గేమ్ కోసమే ట్రై చేస్తుంది, కంపల్సరీ స్ట్రాటజీతోనే గేమ్ ఆడుతుంది, ఎక్కడ మిస్ కాదు రిలేషన్ అవి అని చెప్పేసి ఇవ్వాలతో బిస్కెట్ కాదు. బాబు అతను గేమ్స్ ప్లే చేస్తున్నారని నేను అనుకున్నాను, లేదు టార్గెట్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. నేను దీప్తి అనుకుంటున్నాను. దీప్తి అంటే బాబు గోగినేనికి ఎక్కువ ఓట్స్ వస్తున్నాయి, మళ్ళీ దీప్తి ఎక్కువ అందులో యాక్టివిటీస్లో ఎక్కువ పాల్గొనట్లేదు, బాబు గోగినేని అన్నిట్లో ఉంటాడు కదా అందుకని ఏం టార్గెట్ చేయలేదు. కానీ కౌశలే అలా అనుకుంటాడు ఎప్పుడు. దీపి గేమ్ బాగుంది కానీ తను ఎక్కువ ఎందులో పాల్గొనదు, ఏం యాక్టివిటీస్లో చేయదు. సో బాబు గోగినేని అనుకుంటున్నాం. ఈ మధ్యన ఎక్కువ కాంట్రవర్సీస్ అన్నీ వస్తున్నాయి కదా, సో దానివల్ల ఆయన వెళ్ళిపోతారేమో అనుకుంటున్నాం. దీప్తి సునాయన అందరు చిన్నపిల్ల అనుకుంటున్నారు కాబట్టి ఓట్స్ ఇవ్వచ్చు, ఈసారి ఉండొచ్చు అనుకుంటున్నాం. కాదనుకుంటున్నాం, అది గేమ్లో అమ్మట్లా చేసిందేమో కానీ కావాలని అయితే కాదనుకుంటున్నాం. బాగా ఆడుతుంది కానీ ఎప్పుడైనా ఎలిమినేట్ అయిపోతాను అనిపించేటప్పుడు మాత్రం చాలా ఏడడం, డిప్రెషన్లోకి వెళ్ళిపో అట్లా చేస్తుంది. బాబు గోగిన్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే అందరు ఉన్నంత యాక్టివ్గా ఉండరు ఆయన, అండ్ అందరూ పార్టిసిపేట్ చేసినట్టు చెయ్యరు అని ఎప్పుడు సింగిల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. చేయడం లేదు అనుకుంటున్నా. గేమ్లో బా అంటే తను బాగానే ఉంటుంది, ఎలిమినేషన్ అప్పుడు కొంచెము చాలా చాలా టెన్షన్ పడుతుంది, నేను ఎలిమినేషన్ అయిపోతానా అని ఒక ఫీలింగ్ తనలో వచ్చేస్తుంది. ఈ వారం బాబు బోగినేని అనుకుంటున్నాం, అంటే లాస్ట్ టైం అదే గీత అంటే ఇచ్చింది అందుకు, గీతాతో కాంట్రవర్సీ చేశారు కదా, అందుకోసం తను వెళ్ళిపోతాడనుకుంటున్నాం. కాదు కావాలని కాదు, జస్ట్ ఏదో అంటే క్యాజువల్గా. దీప్తి గేమ్ బాగానే ఉంది, బాగానే మాట్లాడుతుంది, అన్నీ బాగానే చేస్తుంది, అంటే కొంచెం సేఫ్ అవ్వాలని ఆడుతుంది దీప్తి. మొత్తం టార్గెట్ గేమ్ ఆడుతుందా, టార్గెట్ గేమ్ ఓ ఇద్దరు ముగ్గురిని టార్గెట్ చేస్తున్నాం, అది వాళ్ళ గేమ్ బట్టి ఉంటుంది, తెలియదు మనకి వాళ్ళు కావాలని చేస్తారో కావాలని కాదు. మొత్తం టార్గెట్ల మీద నడుస్తుంది గేమ్, మొత్తం టార్గెట్ తోటి ఆడుతుంది గేమ్.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.